హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి అనదర్ డిఐవై పెయింటింగ్, విచ్ ఇస్ కాల్డ్ ట్రీ ఆఫ్ లైఫ్, అంటే మన సెవెన్ చక్రాస్ ఆఫ్ లైఫ్. సో ఈ డిఐవైకి మనకు కావాల్సిన ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్, కానీ ఓల్డ్ది ఆర్ కార్డ్బోర్డ్ షీట్ కానీ ఓల్డ్ది ఉంటే మీరు దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ పెయింటింగ్ బ్రషెస్, అక్రిలిక్ కలర్స్, గోల్డ్ కలర్, ఎల్లో అండ్ పింక్ పోస్టర్ కలర్స్, పెన్సిల్, టేప్, ట్రేసింగ్ పేపర్. అండ్ ఆల్సో ట్రేసింగ్ చేయడానికి నేను ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ప్రాపర్గా డ్రా చేయగలరు అనుకుంటే పెయింటింగ్ డ్రా ట్రేసింగ్ పేపర్ అవసరం లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిఐవై. సో ఇప్పుడు మీరు ఎలిఫెంట్ని ట్రేస్ చేసుకోవడానికి మధ్యలో సెంటర్ పాయింట్ తీసుకొని ట్రేసింగ్ పేపర్ని పేస్ట్ చేసి దానిపైన డ్రాయింగ్ ఎలిఫెంట్ని పేపర్ని అంటించి షేక్ అవ్వకుండా ప్రాపర్గా ట్రేస్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా పెన్సిల్తో నేను ఎలా ట్రేస్ చేస్తున్నాను. చాలా సింపుల్, బట్ కొంచెం పేషెన్స్తో చేయండి. సో ఇలా ట్రేసింగ్ వేసుకున్నాక మీరు సెంటర్ పాయింట్లో నేను ట్రీ ఆఫ్ లైఫ్ని డ్రా చేస్తున్నాను. ఈవెన్ డ్రాయింగ్ రాని వాళ్ళకు కూడా చాలా చాలా సింపుల్ ఇది. సో చూడండి, మీరు సో ఇప్పుడు నేను ట్రీ ఆఫ్ లైఫ్ని డ్రా చేస్తున్నాను. దానితో పాటుగా ఈచ్ స్టెమ్ మధ్యలో సర్కిల్స్ డ్రా చేసేసి యు హ్యావ్ టు డ్రా ద లీవ్స్. సో ఎవరైనా డ్రా చేయొచ్చు, వెరీ సింపుల్. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో ఈచ్ స్టెమ్ మధ్యలో మీరు ఇప్పుడు రైట్ నౌ సర్కిల్స్ డ్రా చేసుకొని యూ హ్యావ్ టు డ్రా ద లీవ్స్. సో మీరు ఇలా లీవ్స్ డ్రా చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా పెయింట్ బ్రష్తోనే గ్రీన్ కలర్లో డ్రా చేసుకోవచ్చు.
సో రైట్ నౌ మీరు మొత్తం డ్రా చేసుకున్న వైట్ కార్డ్బోర్డ్ షీట్ ని యాక్రిలిక్ వైట్ పెయింట్ తో పెయింట్ చేసుకోవాలి కంప్లీట్ గా. ఎందుకు అంటే మనం డార్క్ కలర్ ఎప్పుడు పెయింట్ చేసినా కానీ వైట్ యాక్రిలిక్ పెయింట్ వేసినప్పుడు చాలా బ్రైట్ గా కనిపిస్తాయి డార్క్ కలర్స్. సో మొత్తం పెయింట్ అయి చేశాక మనకు ఫైనల్ లుక్ ఇలా కనిపిస్తుంది. సో మీరు ట్రేస్ చేసిన డ్రాయింగ్ చేసినవన్నీ కూడా మీకు ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. రైట్ నౌ నేను యాక్రిలిక్ గ్రీన్ కలర్ పెయింట్ తీసుకున్నాను విత్ అ సింపుల్ బ్రష్ టు డ్రా ద లైఫ్. ఇట్స్ వెరీ సింపుల్. లీవ్స్ కూడా గ్రీన్ కలర్ లోనే డ్రా చేస్తున్నాను. చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో. సో మీరు ఆల్ స్టెమ్స్ డ్రా చేశాక ఇలా కనిపిస్తుంది. సో ఎలిఫెంట్ కి జ్యువెలరీ పోర్షన్ కాకుండా మిగిలిన బాడీ పార్ట్స్ లో బ్లాక్ అండ్ వైట్ అక్రిలిక్ కలర్ మిక్స్ చేస్తే యాష్ కలర్ లో వస్తుంది. సో దాన్ని అపార్ట్ ఫ్రమ్ ద జ్యువెలరీ పోర్షన్ మీరు బాడీ పార్ట్ మొత్తం పెయింట్ చేసుకోవాలి. సో మీరు బాడీ పార్ట్ లో జ్యువెలరీ పోర్షన్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో యూ కెన్ యూస్ డార్క్ కలర్స్, గోల్డ్ కానీ, రెడ్ కానీ, వైలెట్ కానీ, పర్పుల్ కానీ, ఆరెంజ్ కానీ యూస్ చేయొచ్చు. అండ్ మీరు వన్స్ యాష్ కలర్ పెయింట్ వేసాక ఆల్ ద బార్డర్స్ కి మీరు బ్లాక్ కలర్ తో లైనింగ్ బార్డర్ ఇవ్వాలి. సో దట్ విల్ హైలైట్ ద లుక్. సో మీకు యాక్చువల్గా స్టెమ్స్ దగ్గర నేను లోటస్ ఇచ్చాను. మీకు హౌ టు డ్రా ద లోటస్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో లోటస్ పెటల్స్ మిడిల్లో వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి లీవ్స్ ఎడ్జ్లో మీరు వైట్ అండ్ పింక్ కలర్ మ్యాచ్ చేస్తే లైట్ పింక్లో షేడ్ వస్తుంది. దాన్ని పైన పెటల్స్లో షేడింగ్ ఇవ్వాలి. చాలా సింపుల్ అండి, ఇది ఎవరైనా చేయొచ్చు. సో ఫైనల్ గా ఫినిషింగ్ లుక్ ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్.
ఎలిఫెంట్ దాని జ్యువెల్స్ తో రెడీ చేశాక సో ఆన్ ద వాల్ ఎలా కనిపిస్తుందో చూడండి. సో హోప్ యు లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.